ఈ మధ్యకాలంలో చాలామందికి థైరాయిడ్ సమస్యలు వస్తున్నాయి, ఏజ్తో సంబంధం లేకుండా. మీకు తెలిసే ఉంటుంది, ఒకసారి థైరాయిడ్ వస్తే డాక్టర్స్ చెప్పింటారు, మీరు తెలుసుకొని వింటారు. ఒకసారి అది స్టార్ట్ అయిందనుకోండి, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, వేరే రోగాలు కూడా రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఇంకా కంటిన్యూగా మెడికేషన్ పైనే ఉండాలి, మందులు వాడుతూనే ఉండాలి ఎప్పుడు. సో దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే ఎలా క్యూర్ చేయాలంటే దానికి ఒకనొక విధానం యోగా, అంతేకాకుండా జీవన విధానంలో కొన్ని మార్పులు. మనం రెగ్యులర్గా అలాగే జీవిస్తూ ఉండి అలాంటి ఫుడ్ అయితే అలా మెడిసిన్ వేసుకుంటా ఉన్నాం అనుకోండి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. ఉన్నదాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేదనుకోండి, మనం రెగ్యులర్గా యోగా చేస్తూ లైఫ్ టైం ఈ ఏ టైంలో పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు నీళ్ళు తాగాలి, ఎన్ని తాగాలి, ఏది మంచి ఫుడ్, మైండ్ ఎలా కంట్రోల్గా పెట్టుకోవాలి, ఎంత ఒత్తిడి ఇవ్వాలి, ఎంతసేపు ఉపయోగించాలి, ఇదంతా మనకు తెలుసుకొని ఉండాలి. ఇదే జీవనశైలి, లైఫ్ స్టైల్ అంటే చిన్న చిన్న మార్పులే. ఇదే మనమేమి కొత్తగా ఏం చేసేదేం లేదు, జీవన శైలిలో కొద్దిగా మార్పు. దాంతోపాటు యోగాని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకో. ఇప్పుడు చాలామందికి అనుభవం ఉంటుంది కదండి, మీరు చూసి ఉంటారేమో, థైరాయిడ్ వచ్చిన తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అది దట్ కెన్ లీడ్ టు ఎనీ అదర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఫెర్టిలిటీ సమస్యలు కావచ్చు, నరాల సమస్యలు కావచ్చు. ఒకటని కాదండి, అది మెయిన్ గ్లాండ్ కదా థైరాయిడ్ గ్లాండ్ అనేది. సో కొంతమందికి పిల్లలు పుట్టకుండా కూడా సమస్యలు వస్తుంటాయి, ఎందుకంటే మన జీవన విధానం సరిగా లేదు అన్నమాట. మనం అంతా వెస్టర్న్ స్టైల్లో బతకాలని ట్రై చేస్తున్నాం కదండి, దాని ఫలితాలు ఇవన్నీ. మనం నేచురల్గా ప్రకృతి ఎలా చెప్పిందో అలా మనం నడుచుకొని బతకడానికి ఇష్టపడట్లేదు కదా. అగేన్స్ట్ ద నేచర్ వెళ్ళినప్పుడు ఇలాంటివే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, మళ్ళీ మనమే బాధపడ్డాం. ఈ రోగం వచ్చింది, ఈ సమస్య వచ్చింది, దాని ద్వారా ఈ సమస్యలు వచ్చినాయి, ఒబేసిటీ వచ్చింది, తద్వారా డయాబెటీస్ వచ్చింది. ఒకటనేంటండి, ఏ రోగమైనా వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో అంతవరకు వెళ్ళడం ఎందుకు, బాధపడడం ఎందుకండి లైఫ్ అంతా. సో దీనికి దూరంగా ఉండాలి అంటే ఎలాంటి ప్రాణాయామం చేయాలి? ఆల్రెడీ మీరు సఫర్ అవుతా ఉంటే ఈ సమస్యతో ఏ ప్రాణాయామాలు చేస్తే తగ్గుతుంది అనేది చెప్తాను. కూడా మీరు ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మీకు లేదనుకోండి, జబ్బు లేదనుకోండి, ఒకసారి చేయండి. మీకు ఉంది, తొందరగా తగ్గాలి, కాంప్లికేషన్స్ ఉండకూడదు ఫ్యూచర్లో అంటే 2 times చేయండి, డైలీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. తొందరగా తగ్గాలంటే ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు మీ డెస్టినేషన్కి తొందరగా వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్తారు కదా, కదా అండి. ఇప్పుడు బైక్లో వెళ్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళడానికి, మామూలుగా అయితే ఒక 50-60 పోతూ ఉంటారు అనుకుందాం. ఇప్పుడు ఏదో అర్జెంట్ పని పడిందంటే ఎక్సలేటర్ పెంచుతారు కదా, స్పీడ్కి వెళ్తారా లేకపోతే కార్లు వెళ్తారు కదా. సో అలాగే మీరు జబ్బు తొందరగా తగ్గాలి అంటే కాస్త ఎక్కువసేపు చేయాలి, 2 times చేయాలి. ఎప్పుడు చేయాలండి ఇది? ఎర్లీ మార్నింగ్ చేస్తే మంచిది, పొరగడుకొని చేయడం మంచిది అన్నమాట. మీకు కుదరలేదు అనుకున్నాం ఒకవేళ, అదే కదండి జీవనశైలిలో మార్పు తేమని చెప్పాం కదా, అది ఏంటంటే పొద్దున్నే లేచి యోగా కోసం టైం స్పెండ్ చేయాలన్నమాట. మీరు ఇంకా నాకు టైం లేదు, కుదరలేదు, అది ఇది అంటే కష్టం. టైం చేసుకోండి, ఆరోగ్యం కోసం కాకపోతే, మీకోసం కాకపోతే ఇంకా దేనికి ఉందండి టైం? ఒకవేళ కుదరలేదు అనుకుందాం, బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, ఈవినింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు. ఫోన్ చేసిన తర్వాత 3 గంటల గ్యాప్ ఉండాలి, తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు మీరు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది చేసే ముందు ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే, మంచిగా ఆసనాలు కూర్చోండి, పద్మాసనం కానీ, సిద్ధాసనం కానీ, గుప్తాసనం కానీ, వజ్రాసనం కానీ, లేదంటే సుఖాసనం లాస్ట్ ఆప్షన్.
అర్ధ పద్మాసన ఇలా పర్వాలేదు. బిగినింగ్ అయితే మీరు బిగినర్స్ అయితే సుఖాసన కానీ అర్ధ పద్మాసన కూర్చోండి. బట్ ఆసన ఒకటి చాలా ఇంపార్టెంట్, మంచి ఆసన కుదిరితేనే ప్రాణాయామ బాగా చేయొచ్చు. సో ఆసనం అంటే ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా కూర్చొని కాసేపు కంటిన్యూగా వితౌట్ మూవింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చునేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత బాడీలో అంతా కంఫర్ట్గా రిలాక్స్డ్గా ఉండాలి. ఎక్కడ కానీ జాయింట్స్ దగ్గర కానీ టైట్గా పెట్టుకోకూడదు, లూజ్గా ఫ్రీగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేయాలి. నేర్చుకునేటప్పుడు కళ్ళు తెచ్చుకొని చూసి నేర్చుకోండి, తర్వాత కళ్ళు మూసుకొని చేయాలి. ఇప్పుడు కానీ కుడి చేయి వాడాలి ప్రాణాయామ చేసేటప్పుడు, ఎడమ చేయి ఎప్పుడు వాడకూడదు. ఓకే, మళ్ళీ అవేర్నెస్తో ఉండాలి, అంటే మైండ్ బాడీనే అబ్జర్వ్ చేస్తుండాలి, బాడీలో ఏం జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి గమనించాలి. ఎలాగ స్కానింగ్ లాగా మీరు బయట వాటి గురించి మర్చిపోయి కళ్ళు మూసుకొని ప్రాణవాయువుతో కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. ప్రాణవాయువు లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, ఎక్కడ ఫిల్ అవుతుంది, హార్ట్లో ఏమి చేంజెస్ జరుగుతున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ ఏంటి, బ్రెయిన్లో జరిగే చేంజెస్ ఏంటి, బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ప్రాణాయామం చేసేటప్పుడు, అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రాణాయామ, యోగ, మెడిటేషన్ ఏదైనా చేసేటప్పుడు, ఆసనం చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ అవేర్నెస్తో ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ చేయాల్సింది ముఖ్యమైన ప్రాణాయామాలు మాత్రం చెప్తాను మీకు. మిగతా ప్రాణాయామం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి కదా, కపాలభాతి, భస్త్రిక అని రెగ్యులర్గా చేసుకోండి. వాటితో పాటు ముఖ్యమైన ఏంటి, ఫస్ట్ ప్రాణాయామ ఉజ్జాయి ప్రాణాయామం. అంటే ఉజ్జాయి అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా, ఇక్కడ మనం ఇన్హేల్ చేసేటప్పుడు ఎక్కువ వైబ్రేట్ చేస్తూ ఇన్హేల్ చేయాలి. కాసేపు హోల్డ్ చేసుకోండి, ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ 30 సెకండ్స్ మీకు ఎంతసేపు అంతసేపు. మళ్ళీ చాలని తీసినప్పుడు రిలీజ్ చేసి కుడి ముక్క మూసి ఎడమ పక్కని స్లోగా వదిలేసేయండి. ఇలా ఒక బిగినర్స్ అయితే 2 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయండి, 2 to 5 మినిట్స్. ఇంకా కాసేపు ఎక్కువ అంటే కూడా చేసుకోవచ్చు. ఇక అదే చెప్పాను కదండి, తొందరగా తగ్గాలంటే కాస్త ఎక్కువ సెట్ చేయండి, 1-3 నిమిషాలు ఎక్కువ చేసుకోండి, 10 నిమిషాలు వరకు చేసుకోవచ్చు. 1-2 సార్లు చూపిస్తాను చూడండి, ఫస్ట్ గాలి వదిలేయండి కంప్లీట్గా. కంప్లీట్ ఎగ్జైల్ అయిన తర్వాత ఎడమ పక్క నుంచి చేయి తీసి మళ్ళీ ఇంకోసారి చేయి ఎప్పుడు ఇలా పెట్టుకొని చేయండి. ఇలాగా ఇలాగా పెట్టకుండా కుడి చేయి ఇలా పెట్టుకొని ఫ్రీగా ఉండాలి. ఇక్కడ కూడా షోల్డర్స్ దగ్గర, ఎల్బో దగ్గర, ఫింగర్స్ అన్నీ ఫ్రీగా ఉండాలి. అప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఎనర్జీ బాగా ట్రావెల్ అవుతుంది బాడీలో అంతా. మరి టైట్గా స్టిఫ్గా పెట్టుకోకండి ఏ జాయింట్స్. ఎప్పుడు చూపించాను కదండి ప్రాణాయామం, అలాగా ఒక 2 to 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ వైబ్రేట్ చేయాలి గాలి పీల్చడం, కొద్దిగా ఇక్కడ మైండ్ ఫోకస్లో పెట్టుకొని చేయండి. చెప్పాను కదా అవేర్నెస్తో చేయాలన్నమాట ఏం చేస్తాను. ఓకేనా, ఇలా ఒక 5-10 మినిట్స్ చేసుకోండి. అంటే మీరు అన్ని ప్రాణాయామాలు చేస్తారు కదా, అది చేసినా కపాలభాతి, భస్త్రిక, ఉడ్డయాన చేసుకున్న తర్వాత మంచి అది కూడా చెప్పాలంటే ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ కపాలభాతి ఇలాగ తెలుసు కదా, ఇలా ఎగ్జైల్ పైన ఫోకస్ చేయండి, 5 మినిట్స్ చేయండి. మళ్ళీ భస్త్రిక, భస్త్రిక అంటే డీప్గా పీల్చి వదలండి.
ఇంకొక 5 మినిట్స్, కపాలు అయితే 5 నిమిషాలు, టైం ఉంటే 10 నిమిషాలు వేసుకోండి. భస్త్రిక ఒక 2 to 5 మినిట్స్, 5 మినిట్స్ చేయండి బెటర్. తర్వాత ఉజ్జాయి 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్, మీకు థైరాయిడ్ ఉంటే 10 మినిట్స్, లేకపోతే 5 మినిట్స్ వరకు సరిపోతుంది. తర్వాత ప్రాణాయామం. ఉద్యానం తెలుసు కదండి, ఉద్యానం అంటే పొట్టని వెనక్కి లాగాలి, గాలి మొత్తం వదిలేసి పొట్టని వెనక్కి లాగి హోల్డ్ చేసి పెట్టాలి. ఇలా ఒక 5 సార్లు 10 సార్లు చేసుకోండి. ఇచ్చేస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ డిజార్డర్స్, డైజెస్టివ్ ఆర్గాన్స్ అంతా ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి అన్నమాట. డైజెస్టివ్ ఆర్గాన్సే కదండి ఇంపార్టెంట్, అవి హెల్దీగా బాగా స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి చాలా రోగాలు రానే రావచ్చు. సో ఈ ఉద్యాన చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ కపాలభాతి, భస్త్రిక, ఉద్యాన, తర్వాత ఉజ్జాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఉజ్జాయి చేయమని, అది చేసుకోండి. నెక్స్ట్ ప్రాణాయామం. అనులోమ విలోమం తెలుసు కదండి, అనులోమ విలోమం ఎలా చేస్తాం, ఎడం పక్క నుంచి గాలి పీల్చి కుడి పక్క నుంచి వదిలేసి, కుడి పక్క నుంచి గాలి పీల్చి ఎడం పక్క నుంచి వదిలేసి, అదొక 10-15 నిమిషాలు చేయాలన్నమాట. ఇది 10-15 నిమిషాలు అయినాక ఇంకోటి వజ్రాసనంలో కూర్చొని చేయాలన్నమాట. సింహాసనం అనేసి మీరు సింహాసనం చేస్తే కూడా ఇక్కడ చాలా వైబ్రేట్ చేయాల్సి వస్తుంది, అది కూడా చాలా మంచిది. సో ఒకసారి చూపిస్తాం కావాలంటే చూడండి. ఇది 2 రకాలుగా చేయొచ్చు, ఇలా వజ్రాసనంలో కూర్చొని కాళ్ళు ఎడమిగా పెట్టుకొని ఈ వేళ్ళు లోపలికి ఉండాలి, ఇలా వేళ్ళు లోపలికి ఇలా పెట్టుకొని నాలుక బయట చాచి బాగా వీలైన చాచి పైకి ఇలా చూస్తూ బిగ్గరగా అరవాలన్నమాట, గట్టిగా సో అప్పుడు ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ అదే విధంగా కాళ్ళు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి, వెనక హీల్స్ హీల్ ఉంది కదా, ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా కూర్చోవాలి సేమ్ అదేలాగా. ఇక్కడ నీస్ పైన చేతులు ఇలా పెట్టుకోండి, కళ్ళు ఇక్కడ మధ్యలో చూడాలన్నమాట, ఇలా ఇన్ బిట్వీన్ ది ఐబ్రోస్ ఇలా చూస్తూ నాలుగు బయట పెట్టుకొని ఇలా సేమ్ అదేలాగా 5 to 10 times. మీకు ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా అవ్వండి, ఇక్కడ ఫోకస్ చేస్తూ అనమాట. ఒకటి చేస్తే సరిపోతుంది సింహాసనం, అలాగైనా చేయండి ఇలాగైనా చేయండి. చేతులు ఇలా పెట్టుకొని స్ట్రైట్ వెన్నెముక స్ట్రైట్ ఉండాలి, ఇది కొద్దిగా కష్టం కూర్చోవడం లేదా, ఇది కష్టం అనిపిస్తే వజ్రాసనంలో చేయండి. చూడండి ఎలాగంటే ఒక కాలు ఉంది కదా, ఒక కాలు క్రాస్గా ఉంటుంది, క్రాస్గా కూర్చోండి ఇలా కూర్చోండి ఇట్లా. నాలుగు బాగా ఫుల్గా స్ట్రెచ్ చేయాలి బయట, ఫుల్గా స్ట్రెచ్ చేసిన తర్వాతనే మీరు చేయాలి అన్నమాట. దగ్గరగా సౌండ్ చేయాలి, 5 to 10 times చేయండి సరిపోతుంది. ఇంకో ప్రాణాయామం భ్రమరి ప్రాణాయామం. భ్రమరి ప్రాణాయామం ఎలాగే చేయాలంటే ఇన్హేల్ చేసేటప్పుడు అప్పర్ ప్యాలెట్లో వైబ్రేట్ అవుతుంది, ప్లస్ ఇక్కడ అవుతుంది, రెండు చోట్ల అవుతుంది అన్నమాట. గాలి బయట వదిలేటప్పుడు ఎక్సైజ్ చేసేటప్పుడు మకారాత వదలాలన్నమాట. ఒక 1 or 2 times చేసి చూపిస్తాను చూడండి, గాలి కొద్ది వదిలేయండి ఫస్ట్. గాలి వదిలేటప్పుడు మకారాత చూసారు. ఉజ్జాయి ప్రాణాయామం చేసినప్పుడు మనం ఇక్కడ ఫోకస్ చేసాం, ఉజ్జాయి చేసినప్పుడు గాలి వదిలేటప్పుడు ఏమి కుడి ముక్కు మూసి ఎడం పక్క వదిలేస్తుంది, ఇది కొద్దిగా సిమిలర్గా ఉంటుంది అన్నమాట. కానీ మనము అప్పర్ ప్యాలెట్లో కూడా వైబ్రేట్ చేస్తున్నాం, ఇక్కడ అవుతుంది అక్కడ అవుతుంది, ఎగ్జైల్ చేసేటప్పుడు మకారాతో చేస్తాం. మీకు థైరాయిడ్కి ఇంపార్టెంట్ ప్రాణాయామాలు ఇవి, ఏది ఉజ్జాయి ప్రాణాయామం,
సింహాసన ప్లస్ భ్రమరీకరణ. మిగతాది రెగ్యులర్గా చేయాలి, అవి చేసుకోండి, ఇవి చేయండి. మీకు కొద్దిగా ఇది ఎక్కువసేపు చేయాలన్నమాట. థైరాయిడ్ ఉందనుకోండి, మామూలుగా అయితే ఇది ఒక 5 టైమ్స్ చేస్తే సరిపోతుంది, 5 to 10 టైమ్స్. ఉజ్జాయి కానీ భ్రమరి కానీ ఒక 5 to 10 టైమ్స్ మామూలుగా చేసే వాళ్ళకి ఏది సమస్య లేదనుకోండి, వాళ్ళు 10 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు 5 మినిట్స్ వర్క్ చేసుకోండి, ఉజ్జాయి 5 మినిట్స్ చేయండి, సింహాసనం చేయండి 5 to 10 రౌండ్స్ చేయండి, తర్వాత భ్రమరి ఒక 5 మినిట్స్ చేసుకోండి. 10 మినిట్స్ చేసినా పర్వాలేదు, ఇంకా మీరు మామూలుగా రెగ్యులర్ ప్రాణాయాలు అలాగే చేసుకోండి. కపాలభాతి, భస్త్రిక, ఉడ్డయానం, ఉజ్జాయి, భ్రమరి, అనులోమ విలోమ, అది చేసి లాస్ట్లో సింహాసనం చేసుకోండి. ప్రాణాయామాలన్నీ చేసేటప్పుడు మీరు ఊరికే ఇలా కూర్చోండి, బాడీలో స్పైన్ మూవ్ కాకూడదు, మధ్య మధ్యలో ఇలా బెండ్ అవ్వడం, ఇలా చేస్తూ ఉండడం అలా చేయండి. ఇనిషియల్గా అంటే పర్వాలేదు, ఇనిషియల్గా అంటే ఒక 10 నిమిషాలు కూర్చోండి రిలాక్స్ అవ్వండి, మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చోండి రిలాక్స్ అవ్వండి, ఆ 10 నిమిషాలు ప్రాణాయామాలు చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా ఇలా అని చేసి అలా కంటిన్యూ చేయండి. మీరు ఒకసారి కూర్చున్నారనుకోండి ఇలాగా, ఓ ప్రాణాయామం 5 మినిట్స్ చేయండి రిలాక్స్ అవ్వండి, ఇంకో ప్రాణాయామం 5 మినిట్స్ చేయండి, తర్వాత కాళ్ళు కావాలంటే రిలీజ్ చేసి కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక 10 నిమిషాలు చేసుకోండి. అంతేగాని ప్రాణాయామం చేసేటప్పుడు మధ్యలో స్పైన్ బెండ్ చేయడం, తిరగడం అలా ఇలా చేయడం మంచిది కాదు. సో మీరు బాగా నేర్చుకొని కరెక్ట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పినట్లు 2 సార్లు చేయండి, తొందరగా తగ్గాలి అంటే 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అదొకటే కాదండి, ఫుడ్లో కూడా మార్పులు తీసుకురావాలి. పాలిష్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ దూరంగా ఉండండి, దొరికితే వీలైతే ఆర్గానిక్ ఫుడ్ తీసుకొచ్చి తినండి, మిల్లెట్స్ ఎక్కువ తినండి, వైట్ రైసు, పాలు, చక్కెర వాటికి దూరంగా ఉండండి, ఎక్కువ వెజిటబుల్స్, మిల్లెట్స్ తినండి. ఒకవేళ రైస్ ఏ తినాలి అనుకుంటే అన్పాలిష్ రైస్ తినండి, బ్రౌన్ రైస్ అంటాం కదా అన్పాలిష్ రైస్, అది తినండి. మంచిగా నీళ్ళు తాగండి, పాజిటివ్గా మైండ్ పెట్టుకోండి, నెగిటివిటీకి దూరంగా ఉండండి. ఎక్కువ లోడ్ ఎప్పుడు పని అనే కాకుండా యోగాకు టైం స్పెండ్ చేయండి, మీ ఇంటి వాళ్ళతో పిల్లలతో టైం కాస్త స్పెండ్ చేయండి, ప్రశాంతంగా ఏదో కాసేపు ప్రకృతితో కూడా స్పెండ్ చేయండి, పార్క్లోనే ఎక్కడ కాసేపు కూర్చోండి, మైండ్ రిలాక్స్ అవుతుందండి. ఎక్కువ టెన్షన్ లోడ్ ఇచ్చామనుకోండి అప్పుడే ఇలాంటి రోగాలు బయట వస్తాయి. ఎప్పుడు 4 రూములు మధ్యలో కూర్చొని కంప్యూటర్ ల్యాప్టాప్స్ ముందర కూర్చొని బిజీ అంటే లోపల ఆర్గాన్స్ అన్నీ చెడిపోతాయి అన్నమాట. సో కాసేపు రిలాక్స్, వాటికి కూడా రెస్ట్ కావాలి కదా, ఎంత లోడ్ తీసుకుంటాయి, ఓవర్లోడ్ ఇవ్వకండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్తారు కదా, చెప్పడం వరకైనా పాటించండి. అప్పుడప్పుడు తొందరగా వచ్చి తొందరగా పడుకోండి, మంచిది ఆరోగ్యానికి. ఆ హీలింగ్ ప్రాసెస్ టైం నైట్ జరుగుతుంది అన్నమాట బాడీలో. మీరు ఎప్పుడో నైట్ 9:30 అన్నం తిని పడుకొని అదంతా రాంగ్ టైం, అదంతా ఎర్లీగా డిన్నర్ తినండి, సన్సెట్ లోపల డిన్నర్ తినాలి, 10 అంతా పడుకోవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఇలా చేస్తే ఆరోగ్యంలో ఏమైనా చెడిపోయినా ప్రాబ్లం అయినా క్యూర్ అవుతాయి తొందరగా, అవే ఆటోమేటిక్ హీల్ అవుతాయి. మనం అది ఏమి లైఫ్ స్టైల్ చేంజ్ చేయలేదమ్మ, లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా నాకు తగ్గాలి అంటే ఎలా తగ్గుతాయి, ఇంకా పెరుగుతాయి రోగాలు. సో మైండ్ని ఎంత వాడాలో అంతే వాడండి, బాడీని ఎంత వాడాలో అంతే వాడండి. దానికి ఒక నియమం ఉంది కదా, నైట్ ఇది పడుకోవాలి, పొద్దున పనిచేయాలి. మనం అది కాకుండా నైట్ 10, 11, 12 పడుకుంటే రోగాలు రావండి. సో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి, ఇలా చేసుకొని ఆటోమేటిక్గా రోగాలు తగ్గుతాయి. మీకు ఒకవేళ లేదనుకోండి ఫ్యూచర్లో రావు, ఆర్గాన్స్ అన్నీ స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాయి, మైండ్ కూడా బాగా కంట్రోల్ మీ కంట్రోల్లో ఉంటుంది. యోగా వల్ల చూడండి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. సో మీరు చేయండి, కరెక్ట్గా నేర్చుకొని పిల్లలకి నేర్పించండి, అది చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో చూస్తున్నాం కదండి పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. సో మీరు నేర్చుకొని వాళ్ళకు కూడా నేర్పించండి. ఈ చుట్టి పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్లు వాళ్ళకు ఉండాలి, నేర్పించాలి మీరు పిల్లలకి. వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పిస్తే ఫ్యూచర్లో కంటిన్యూ చేస్తారు.